అంటే రేఖకొడి డ్రామాలో నన్ను మోసం చేసింది. సురేఖ మారుస్తా నీ రేఖ. ఇది అయ్యాక ఇంకో ట్రిప్. ఆ ట్రిప్ అయిన తర్వాత అరుణాచలం ట్రిప్. మామా గిరిని చూసావా? చూశాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చూశాను, మధ్యాహ్నం లంచ్లో చూశాను. డిన్నర్ టైం అయింది కదా, చూస్తాను మళ్ళీ. బా, టీ మరీ చప్పగా ఉంది. బా, ఇప్పుడు ఉప్పగా ఉంది. అరే, ఇప్పుడు తీగా ఉంది. నా ఒంట్లో షుగర్ ఉంది. ఇప్పుడే ఇట్ లేవు కదరా? లేదు బావా, ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. నా కోసం వెతుకుతున్నావని కింద అక్క చెప్తే వచ్చాను. అక్క చెప్పిందా? ఇది నిన్నే మోసం చేసిందా? చెప్తాను రాని దీని పని. ఏయ్, టీ తీసుకురా. ఏ, నీకే చెప్తున్నాను, ఆగు. మీరే చెప్పారు కదండి నేను కిచెన్ లోకి వెళ్ళకూడదని. మీరే వెళ్ళి పెట్టుకోండి. నకరాలు చేస్తున్నారా? నకరాలు? నువ్వు మీ తమ్ముడు కలిసి డ్రామాలు ఆడతారా? డ్రామాలు? మొగులు కొట్టిన పెళ్ళు మా వంశీ ఇది తప్పే వదిలే పెట్టుకుంటా. ఏమన్నావు బావా? అరకప్పు టీ అడిగేంద్రా? అరకప్పు టీ కోసం కొట్టిందా? నేను పెట్టిస్తానులే బావా. అసలు ఏమైంది దీనికి? ఏంటక్కా ఇది? బావా మన కోసం ఎంత చేస్తున్నాడు? మణులు అడిగాడా? మాణిక్యాలు అడిగాడు? కేవలం అరకప్పు టీ అడిగాడు. అలా కొట్టేమిటక్క? పక్క కొట్టింది బావా. చూడు, తమ్ముడు నన్ను చూడకుండా ఎలా తన్నేసిందో. కట్టుడు నన్నే కాలుతో తన్నిందిరా, నువ్వెంత? నీ మొగుడు కావాలంటే కొట్టుకో, చంపుకో, నాకు అనవసరం. నా మొగుడు ఎందుకు కొట్టావు? నీ మొగుడైతే నిన్ను కొడతాను. రేయ్, మీ డ్రామాలు తెలిసిపోయి. డ్రామాలో ఈ సీన్ లేదు బావా. రేయ్, సీన్ అంటే అక్కడ సినిమా చూపిస్తుంది. ఏందబ్బా ఇది? పిల్లల్ని పుట్టుకొని అట్ట కొట్టేసినది ఏంటి? నా చెంబులు అది. ఏందమ్మా ఏంది ఇది? మా వాడిని పుట్టుకొని అట్ట కొట్టేసినవి ఏంది? అరకప్పు టీయే కదా అడిగింది, అడిగేవాళ్ళు ఎవరు లేరనే. ఐ హూనా, నా చెంబులు అది. మేనమావ ఇక్కడ ఉంటే ఏంట? ఎక్కడైతే కొట్టకూడదు అక్కడే కొట్టిద్దిరా. లైఫ్ లాంగ్ బ్యాచ్లర్. ఎంతైనా అది నీ పెళ్ళాం కదరా, కాస్త ఆలోచించరా. ఎక్కడైతే లొంగిద్దో, దేనికైతే వంగిద్దో. మామా, మీరంతా కలిసి డ్రామా ఆడుతారు మామా, నాకు తెలుసు. కాదురా, బాక్స్ బద్దలయ్యా కూడా డ్రామాలు ఏంట్రా. ఏముంది?